Namaste, welcome to Today Topic. Navyandhrilo Jagan Palana Modalaina Tarvata Navaratnalaki Agratambulam. అయితే గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పునఃసమీక్ష విషయంలో తొందరపాటు నిర్ణయం కూడదని పోలవరం వ్యవహారం పాఠం నేర్పింది. నవయుగ కంపెనీ టెండర్ రద్దును హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఇసుక పాలసీ పేరుతో నెలల తరబడి జాప్యం చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇక మీదట వైసీపీ సర్కార్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచించడం తప్పనిసరి కావచ్చు. ఏపీలో జగన్ సర్కార్ దూకుడుకు కాస్త బ్రేక్ పడింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరగదోడాలని వైసీపీ ప్రభుత్వం దూకుడుగా ప్రయత్నించింది. రివర్స్ టెండరింగ్ కోసం చేసిన ప్రయత్నం వికటించింది. పోలవరం ప్రాజెక్టులో నవయుగ కంపెనీ కాంట్రాక్ట్ రద్దును హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ రివర్స్ టెండరింగ్కు వెళ్లాలంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నవయుగ కంపెనీ టెండర్ల రద్దును హైకోర్టు కొట్టివేసింది. జెన్కో పవర్ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తి కావచ్చిన సమయంలో టెండర్ల రద్దు సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. రివర్స్ టెండరింగ్పై ముందుకు వెళ్లవద్దని సూచించింది. ఇతర సంస్థలకు పనులు అప్పగించవద్దని ఆదేశించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మే 30న జగన్ ప్రభుత్వం కొలువుదేరింది. ఆ వెంటనే గతంలో చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష మొదలుపెట్టింది. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. అందుకే రివర్స్ టెండరింగ్కు వెళ్తామని జగన్ ప్రకటించారు. పోలవరంతో సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. టెండర్లలో అక్రమాలకు సంబంధించి తనకున్న సమాచారంతో పాటు అధికారుల నుంచి కూడా అదనపు వివరాలను తెలుసుకున్నారు. రివర్స్ టెండర్పై కసరత్తు మొదలుపెట్టారు. జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత పోలవరం పనులు మందగించాయి. అప్పటి వరకు చకచకా జరిగిన పనుల వేగం తగ్గింది. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ కోసం నవయుగ కంపెనీ కాంట్రాక్ట్ను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. తాము ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్ని లేదా నిబంధనల్ని ఉల్లంఘించలేదని తెలిపింది. పనులు చివరి దశలో ఉన్న సమయంలో కాంట్రాక్టును రద్దు చేయడం సరికాదని వాదించింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. టెండర్ల రద్దును నిలిపివేసింది. న్యాయ పోరాటంలో జగన్ ప్రభుత్వానికి ఇది తొలి అతిపెద్ద ఓటమి. ముందు వెనక చూడకుండా దూకుడుగా నిర్ణయం తీసుకున్న ఫలితంగా ఈ పరిస్థితి ఎదురైంది. టెండర్లను రద్దు చేయడానికి ముందు అన్ని విధాలుగా ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ నిర్ణయం కోర్టులో నిలుస్తుందా లేదా అనే దానిపై ప్రభుత్వం లోతుగా ఆలోచించినట్టు లేదు. తాను అనుకున్నది చేసేసింది. తొందరపాటు నిర్ణయాలు సరికాదని ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి తెలిసొచ్చింది. జగన్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి కూడా వ్యతిరేక స్పందనే వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు తాము నిధులు ఇస్తున్నప్పుడు జగన్ సర్కార్ ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ పేర్కొన్నారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం తమకు తెలియాల్సిందే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇష్టారాజ్యం చెల్లదని తేల్చి చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టు. ఈ విషయం జగన్ ప్రభుత్వానికి తెలుసు. సొంత నిధులతో నిర్మించే ప్రాజెక్టు అయితే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఓ పక్క పోలవరం బకాయిలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ, మరోవైపు కేంద్రానికి కూడా తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటే అవుతుంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు చెప్పి వారి ఆశీస్సులతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. దీన్ని కూడా షేకావత్ ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేనిపని అది చేయాలే తప్ప ఎవరికి ఎవరి ఆశీస్సులు ఉండవన్నారు.
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి తేన్మార్ తరహాలు మూడు విధాలుగా ఎదురుదెబ్బ తగిలింది. టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాలనుకోవడం అనర్థమని ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. మళ్లీ టెండర్లకు వెళ్లడం వల్ల వ్యయభారం పెరుగుతుందని, ఒకవేళ తక్కువ మొత్తానికి టెండర్ వేసినా పనులు నాణ్యతగా జరుగుతాయనే నమ్మకం లేదని తెలిపింది. ఒప్పందం రద్దుకు ప్రాతిపదికే లేదని తేల్చి చెప్పింది. అసలు ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరమే లేదని వివరించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నివేదిక తర్వాత కేంద్రం ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. అలాగే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా సీరియస్ గా ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోదీ ఆశీస్సులతోనే టెండర్లు రద్దు చేశామనే వ్యాఖ్యపై పీఎంఓ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఒక్క నిర్ణయంతో అటు కోర్టులో చొక్కెదురు కావడం, కేంద్రం ఆగ్రహించడం, ప్రాజెక్ట్ అథారిటీ కూడా తప్పు పట్టడం, ఇలా మూడు విధాలుగా జగన్ సర్కార్ ఇరుకున పడింది. ఇక ముందు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలనే సంకేతాలను ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఏపీ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. వారానికోసారి చంద్రబాబు ఈ ప్రాజెక్టు పనులను సమీక్షించారు. తరచూ పోలవరంలో పర్యటించారు. తన కార్యాలయం నుంచి కూడా వర్చువల్గా సమీక్ష జరిపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పోలవరంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు టెండర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చిన ప్రాజెక్టు. 5 ఏళ్లలో పనుల్ని పూర్తి చేసి తీరుతామని ప్రకటించిన బాబు ప్రభుత్వం నిర్మాణంలో వేగాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు నిధులు రావడం ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనుల్ని చకచకా చేయించే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు ప్రతి దశలోనూ ఓ వేడుకల చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేసింది. ప్రతి సోమవారం పోలవరం సమీక్షా దినంగా బాబు పాటించారు. తరచూ అక్కడ పర్యటించారు. అన్ని పనుల్ని పర్యవేక్షించారు. పోలవరంలో ఎర్త్ డ్యాం, కాఫర్ డ్యాం పనులు, గేట్ల అమరిక, గిన్నిస్ రికార్డు స్థాయి పనులు, ఇలా ప్రతి దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం పనుల విషయాన్ని ఘనంగా ప్రకటించింది. బాబు తన ఆఫీస్ నుంచి కూడా వర్చువల్గా పనుల్ని పర్యవేక్షించారు. ఈ ఏడాది జనవరిలో పోలవరం పనులు గిన్నిస్ రికార్డుల పుస్తకానికి ఎక్కాయి. 24 గంటల్లో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపడం ద్వారా సరికొత్త రికార్డును సృష్టించారు. నవయుగ కంపెనీ సాధించిన ఘన విజయం అని ఆ సంస్థ ప్రతినిధులు కూడా ఘనంగా ప్రకటించారు. ఇది పోలవరం చరిత్రలో సువర్ణాధ్యాయమని చంద్రబాబు ఇతర టీడీపీ నాయకులు గొప్పగా చెప్పారు. మొన్నటి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు చంద్రబాబు పోలవరంపై అధిక శ్రద్ధ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కూడా పోలవరం ఒక అంశంగా మారింది. జగన్ వస్తే ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోతాయని కూడా చంద్రబాబు చెప్పారు. జగన్ ఈ ఆరోపణల్ని ఖండించారు. తాము అధికారంలోకి వచ్చిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాంటి పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇక ముందు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. టుడే టాపిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. నవ్యాంధ్రలో జగన్ ప్రభుత్వం కొలువుదీరి 3 నెలలు కావస్తోంది. జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే తీసుకున్న నిర్ణయాల్లో ఇసుక పాలసీ ఒకటి. కొత్త విధానాన్ని ప్రకటించే వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేయడంతో నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ కూలీలతో పాటు ఇతర రంగాల కార్మికులకు పని లేకుండా పోయింది. అన్న క్యాంటీన్లను హఠాత్తుగా మూసివేయడం పైన విమర్శలు వచ్చాయి.
ఏపీలో ఇసుక మాఫియా అరాచకాలపై చాలా కాలంగా ఆరోపణలున్నాయి. కొందరు అధికార పార్టీ నాయకుల అండతో ఇసుక అక్రమ దందా మితిమీరిపోవడం వాస్తవం. వైసీపీ నాయకులు ఈ ఇసుక దందాపై గతంలో ఆందోళనలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక వ్యవహారంపై దృష్టి పెట్టారు. కొత్త ఇసుక పాలసీ తెస్తామని ప్రకటించారు. అక్రమ దందాకు అవకాశం ఇవ్వకుండా కట్టడి చేస్తామని, ప్రజలకు తక్కువ ధరకే సరఫరా అయ్యేలా పారదర్శకమైన విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. దీంతో ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికైనా ఇసుక మాఫియాకు చెక్ పెట్టే ప్రభుత్వం వచ్చిందని అంతా సంబరపడ్డారు. అయితే రోజులు, వారాలు, నెలలు గడిచినా ఇసుక పాలసీ రాలేదు. నిర్మాణాలు నిలిచిపోయాయి. రోజువారీ కూలీలతో పాటు నిర్మాణ రంగంపై ఆధారపడి ఉన్న ఇతర కార్మికులకు పని లేకుండా పోయింది. బిల్డర్లు, సొంత ఇల్లు కట్టుకునేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక పాలసీని తయారు చేయడానికి 3 నెలలు అవసరమా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీ అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గం అన్వేషిస్తామని చెప్తున్నా అది జరగడం లేదు. గతంలో టీడీపీ నాయకులు ఇసుక దందాకు మద్దతిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ నాయకులే ఇసుక అక్రమ దందా చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు అధికారికంగా బ్రేక్ పడడంతో అనధికారికంగా తవ్వకాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బ్లాక్లో ఇసుకను భారీ ధరకు అమ్మే కొత్త రకం దందా మొదలైంది. భవన నిర్మాణ రంగంపై తీవ్ర భారం పడడంతో రోజువారీ కూలీలకు పోట గడవడం కష్టమైపోయింది. లక్షల మంది కార్మికుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. వీలైనంత త్వరగా కొత్త పాలసీని తెస్తే ఈ ఇబ్బందులు ఉండేవి కావంటున్నారు. ప్రభుత్వం మాత్రం 3 నెలల సమయం తీసుకోక తప్పదనే విధంగా వ్యవహరిస్తోంది. సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన ప్రజలే ఇప్పుడు కొత్త పాలసీలో విపరీతమైన జాప్యంపై అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు హయాంలో పెద్ద సంఖ్యలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. 5 రూపాయలకే భోజనం, తక్కువ ఖర్చుతో అల్పాహారం లభించేది. పేదలకు ఇవి వరప్రసాదంలా కనిపించాయి. వివిధ పనులపై ఇతర పట్టణాలకు వెళ్లిన వారు అన్నా క్యాంటీన్లో భోజనం చేసే అవకాశం ఉండేది. సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు తక్కువ ధరకే భోజనం, టిఫిన్లు అందుబాటులో ఉంచుతుందని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ మేరకు అన్నా క్యాంటీన్ల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. వీటికి మంచి ఆదరణ లభించింది. ధర తక్కువైనా ఆహార నాణ్యత బాగుందనే ప్రశంసలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల వ్యవస్థపైన సమీక్ష మొదలుపెట్టింది. బాబు ప్రభుత్వం అవసరమైన చోట్ల కాకుండా స్థలం దొరికిన చోట వీటిని పెట్టిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాము అవసరమైన చోట్ల క్యాంటీన్లను పెడతామన్నారు. ఆసుపత్రులు, ప్రధాన కూడలలో నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తామన్నారు. అన్నా క్యాంటీన్ల వ్యవస్థను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అయితే బొత్స ఈ ప్రకటన చేసిన తర్వాత చాలా చోట్ల క్యాంటీన్లు మూతపడ్డాయి. తక్కువ ధరకే భోజనం చేద్దామని వెళ్లిన ప్రజలు ఆశ్చర్యపోయారు. క్యాంటీన్ ఎందుకు మూతపడిందో అర్థం కాలేదు. అసలు ఈ క్యాంటీన్లను ఎందుకు మూసివేశారో అర్థం కావడం లేదని, జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. తమపై ఉన్న కోపాన్ని ప్రజలపై ఎందుకు చూపారని ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లను వైఎస్ఆర్ క్యాంటీన్లుగా కొనసాగిస్తామని వైసీపీ నాయకులు చెప్పారు. పేరు ఏదైనా ఈ వ్యవస్థను కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక తవ్వకాలు నిలిచిపోవడం, అన్నా క్యాంటీన్లు మూతపడ్డం వల్ల కార్మికులపై, ప్రజలపై నేరుగా ప్రభావం పడింది. మొదట్లో జగన్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు హర్షించారు. అయితే కొన్ని నిర్ణయాలు ప్రజల్నే ఇబ్బంది పెట్టడంతో విమర్శలు మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న అంశం నవరత్నాలు. ఈ హామీలు ఇచ్చిన మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావిస్తామని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ కూర్పులో సామాజిక న్యాయం పాటించి ప్రశంసలు పొందారు. ఇంకా అనేక విషయాల్లో జగన్ సరికొత్త పంథాను అనుసరిస్తున్నారని సానుకూల అభిప్రాయం వినిపించింది. అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసిన తర్వాత పలు భవనాలకు నోటీసులు ఇచ్చారు. రాజధానిగా అమరావతి అనువైంది కాదంటూ మంత్రి బొత్స, ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది.
చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రజలు వైసీపీకి ఘన విజయాన్ని అందించారు. జగన్ ప్రమాణ స్వీకార వేడుక అట్టహాసంగా జరిగింది. తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వేళ అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. ఆ తర్వాత జగన్ వడివడిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక పింఛన్ల మొత్తం పెంపు, వివిధ విభాగాల కార్మికులకు వేతనాలను పెంచడం ద్వారా ప్రశంసలు పొందారు. వైసీపీ ప్రభుత్వం కొంగొత్తగా పనిచేస్తోందనే అభిప్రాయం వినిపించింది. ప్రజావేదిక విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఎన్నికల తర్వాత ప్రజావేదికను తన పార్టీ కార్యకలాపాలకు ఇవ్వాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే అది అక్రమ కట్టడమని ఇప్పటికే ఆరోపణలున్నాయి. వైసీపీ కూడా మొదట్నుంచి ఇదే మాట చెప్తోంది. అందుకే అదే ప్రజావేదికలో జగన్ కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఒక అక్రమ నిర్మాణంలో సమావేశం పెట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని కూల్చివేయాలని అక్కడే ఆదేశించారు. ఇక్కడే సమావేశం అయ్యాం. ఇంతమంది కలెక్టర్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది సెక్రటరీలు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది మంత్రులను ఇక్కడే కూర్చొని ఉన్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి నేనే ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, నేను ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం, ఇస్ దిస్ బిల్డింగ్ లీగలీ వ్యాలిడ్ బిల్డింగ్? ఈ బిల్డింగ్ ఎక్కడైతే కూర్చొని ఉన్నాం, ఈ బిల్డింగ్లో నిబంధనలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్, చట్టానికి వ్యతిరేకంగా కట్టిన బిల్డింగ్, అవినీతితో కట్టిన బిల్డింగ్, ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో ఇంతమంది గవర్నమెంట్ అధికారులను మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. మోడల్స్ వెన్ వీఆర్ లీడింగ్ ది స్టేట్ వీ షుడ్ లివ్ బై ఎగ్జాంపుల్ అండ్ వెన్ వీ డోంట్ డూ ఇట్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ ఇట్ ఆర్ వీ ఆన్ ద రైట్ ట్రాక్? ఇది అడగడం కోసం వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనమంతా కూడా గమనించాలనే ఉద్దేశంతోనే ఐ హ్యాడ్ ఆల్ ది కలెక్టర్స్ కమ్ ఓవర్ హియర్, ఆల్ ది సెక్రటరీస్ కమ్ ఓవర్ హియర్, ఆల్ ది హెచ్ఓడీస్ కమ్ హియర్, ఆల్ ది మినిస్టర్స్ కమ్ హియర్ ఇంక్లూడింగ్ ది చీఫ్ మినిస్టర్ టు కమ్ హియర్ అండ్ సిట్ డౌన్ అండ్ సీ ఎటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నామని. ఇదే హాల్లో నుంచి I am giving instructions, I am giving orders that this will be the last meeting here in this hall. Rape SP meeting aipothundi, yellundi koche sarike first demolition will start from this building. జగన్ ఆదేశంతో ఆగమేఘాల మీద ప్రజావేదిక కూల్చివేత మొదలైంది. సాయంత్రం మొదలైన కూల్చివేత మర్నాడు ఉదయం కల్లా పూర్తయింది. అలాగే కరకట్ట పొడవునా అక్రమంగా నిర్మించిన భవనాల యజమానులకు నోటీసులు జారీ అయ్యాయి. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనానికి కూడా నోటీసు జారీ అయింది. అయితే ఇంతవరకు వాటిలో ఏ భవనాన్ని కూల్చివేయలేదు. కొన్నింటిపై కోర్టులో కేసులుండడం, ఇతర కారణాలతో ప్రభుత్వం కూల్చివేతల్ని మొదలుపెట్టలేదు. అయితే తన ఇంటిని ముంచాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇటీవల వరదల సమయంలో కావాలనే భారీగా వరద నీటిని దిగువకు వదిలి రైతుల పొలాలు మునిగేలా చేశారని బాబు ఆరోపించారు. తన మీద కోపాన్ని రైతులపై చూపారని ఆగ్రహించారు. వైసీపీ నాయకులు ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు నివాస వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఓవైపు వరదల వివాదం నడుస్తుంటే మంత్రి బొత్స మరో బాంబు పేల్చారు.
అమరావతి నుంచి రాజధానిని తరలించే అవకాశం ఉందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నిర్మాణ వ్యయం ఎక్కువని, వరద రక్షణ కోసం భారీగా కాలువలు డ్యాంలు నిర్మించాల్సి ఉంటుందని, ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని కమిటీ కూడా చెప్పిందన్నారు. అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో ఏపీలో కలకలం చెలరేగింది. అమరావతి ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. తమ పరిస్థితి ఏమిటని రైతులు కలవరపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు డీలా పడ్డారు. మొత్తం మీద ఇంతకాలం కళకళలాడిన అమరావతి ఇప్పుడు వెలవెలబోతోంది. జగన్ ప్రభుత్వం రాగానే అమరావతిలో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు అసలు రాజధానే ఇక్కడి నుంచి తరలిపోతుందేమో అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇది పల్లపు ప్రాంతం కాబట్టి రాజధానిగా ఉండడానికి అనువైంది కాదని వ్యాఖ్యానించారు. దీంతో అమరావతికి ఇక రాజధాని హోదా ఉండదనే ఆందోళన పెరిగింది. ఇప్పటి వరకు జగన్ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైంది పోలవరం టెండర్ రద్దు. ఇంకా కొన్ని రద్దు నిర్ణయాలు తీసుకున్నా పోలవరం విషయంలోనే ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఇతర ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్లడంపై అనుమానాలు తలెత్తాయి. ప్రభుత్వం దూకుడుగా రివర్స్ టెండరింగ్కు వెళ్లడానికి బదులు కోర్టులో వీగిపోకుండా సహేతుకమైన నిర్ణయాల్ని తీసుకోక తప్పదని స్పష్టమవుతోంది. ఆచితూచి అడుగులు వేస్తేనే పాలన సాఫీగా సాగుతుంది. జగన్ అనుకున్న విధంగా పాలన పట్టాలుకెక్కుతుంది. ఒకే నిర్ణయం అనేక విధాలుగా బెడ్చుకొట్టింది. పోలవరంతో సహా ప్రతి విషయంలోనూ ఇక జగన్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక కష్టాలను తొలగించడం, ఇతర విషయాల్లో కూడా విమర్శలకు ఎదురు దెబ్బలకు తావివ్వకుండా మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇది వాంటి టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99TV Telugu.